हरे श्रीनिवास शिवाय नमः अंदर की नमस्कार। मन को शुक्रवार नीचे श्रावण मासम मोदल अंदर की तेलुगुवारी श्रावण मासम अंटे चाला प्रत्येकता विशेषता। संवत्सरम जुलाई 29 नीचे श्रावण मासम जुलाई 29 मोदी आगस्ट ने 27 तारीख वरकू उन्माट श्रावण मासम अयिते श्रावण मासम अनगाने अंदर की वरलक्ष्मी पूज मंगलगौरी पूज श्रावण शनिवार व्रतम नागुल चवती वच्चेसी रायलसीम प्रांतंलो चेस्तारु। कडप अनंतपुरम कर्नूलु ई प्रांतालो कर्नाटक प्रांतालो इप्पुडु चेस्तारु। कोन्नि प्रांतालो अंटे कोस्ता गुंटूरु तमिलनाडु इटुवैपु कार्तीक मासंलो चेस्तारु। రెండు సార్లు చేసుకోవచ్చు, రెండు కరెక్ట్ అయినవే। మంగళగౌరీ పూజ అన్నది పూర్వం నుంచి ఆచారం ఉండే వాళ్ళు చేసుకుంటారు। కొత్తగా మొదలు పెట్టాలనుకునే వాళ్ళు వాళ్ళ అత్తింటిలో మొదలు పెట్టుకోవాలి, ఇది పుట్టింట్లో కాదు। పుట్టింట్లో ఉన్న వాళ్ళు అత్తింటికి వచ్చిన తర్వాత ఆచారం లేకపోతే పుట్టింటికి పోయి పూజ చేసుకొని రావచ్చు మంగళగౌరీ పూజకి। వరమహాలక్ష్మి అంటే వరలక్ష్మి వ్రతం మాత్రం తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్క హైదా మహిళ చేసుకోవచ్చన్నమాట। కొంతమంది వరలక్ష్మి వ్రతం వచ్చే శుక్రవారం రోజు మాకు కొన్ని కొన్ని కారణాల వల్ల రోజు కుదరదండి, మేము చేసుకోవచ్చా తర్వాత శుక్రవారం చేసుకోకూడదా అని అడుగుతున్నారు। దానికి ఏమీ దోషం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు। వరలక్ష్మి పూజ జరిగే శుక్రవారం మీకు మిస్ అయితే మిగిలిన మూడు శుక్రవారాలు చేసుకోండి, ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం। కొంతమంది ఏం చేస్తారంటే శ్రావణ మాసం ప్రారంభంలోనే కలశ స్థాపన చేసేసి నెలంతా కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు, లక్ష్మీదేవిని కానీ పార్వతీదేవిని కానీ తులసీదేవిని కానీ ఇట్లా వారి యొక్క ఇష్టానికి తగ్గట్టుగా ఎవరినొకరిని ఆరాధన చేస్తారన్నమాట। అయితే ఇప్పుడు ఈ యొక్క ఇది చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే అసలు శ్రావణ మాసంలో ఏది చేసి మిగతావన్నీ చేసుకోవాలా, ఏది మనం విడిచిపెట్టి అన్నీ చేస్తున్నామన్న ఒక విషయాన్ని చెప్పడానికనే అందరికీ పంచుకుందామని చెప్పే నేను ఇది పెట్టడానికి కారణం। వాస్తవానికి పరమేశ్వరుణ్ణి గనక అంటే శివుణ్ణి గనక పూజిస్తే మీరు సర్వదేవతలను పూజించినట్టే, ఎందుకంటే శివుడు సర్వదేవమయుడు, ఆయనలో బ్రహ్మ విష్ణువు పరాశక్తి సూర్యుడు అందరూ కూడా ఉంటారు ఈశ్వరుడిలో। అట్లా అని చెప్పి శివారాధన చేసి పక్కన దేవతలందరినీ ద్వేషించండి అన్నది కాదు అర్థం ఇక్కడ। శివుడు సర్వదేవమయుడు కాబట్టి మీరు శివారాధన చేస్తే నారాయణుడు తృప్తి చెందుతాడు, పరాశక్తి తృప్తి చెందుతుంది, దిక్పాలకులు గ్రహాలు అందరూ కూడా తృప్తి చెందుతారు। ఎందుకంటే శివ అన్న శబ్దానికి రకరకాల అర్థాలు చెప్పింది మనకు వేదం। అందులో ఒక అర్థం ఏమంటే శాసకుడు అని అర్థం, అంటే ఆయన శాసిస్తాడు అందరినీ కూడా శాసిస్తాడు, బ్రహ్మాది దేవతలను కూడా శాసిస్తాడు, కాబట్టి ఆయన మహాదేవుడు అయినాడు అనమాట। ఈ మహాదేవ అన్నటువంటి శబ్దం ఏ దేవతల్లో వేరే ఇతర ఏ దేవతలకు కూడా అన్వయం లేదు, అందరూ శివస్వరూపులే, శివుడు సర్వదేవతా స్వరూపుడు, ఇది దృష్టిలో ఉంచుకోండి। మళ్ళీ భేదాలు లేదు, హరిహరులు భేదాలు అని చెప్పి శివుడికి అమ్మవారికి భేదాలు అని చెప్పి శైవం వైష్ణవం కొట్లాట్లు అని చెప్పి ఇవన్నీ కాదు ఇక్కడ। ఎక్కడ పూజించినా అది ఆ పరమేశ్వరుడికే చెందుతుంది। కేశవ అన్న శబ్దానికి విష్ణువు పరంగా ఎంత అన్వయం ఉందో పరమశివుడి పరంగా కూడా అంతే అన్వయం ఉందన్నమాట। ఆ రకంగా ఈ శ్రావణ మాసంలో శివారాధన కనుక చేస్తే ఈ యొక్క జన్మలో మనం అనుభవించాల్సిన దరిద్రం పోయి స్త్రీలకైతే వైధవ్యం కనుక ఉంటే వాళ్ళ యొక్క జీవితంలో పెళ్ళైన తర్వాత ఆ వైధవ్య దోషం పోయి కన్యలకు కూడా పెళ్ళి కాకుండా వాళ్ళ జాతక ప్రకారంగా వైధవ్య దోషాలు పురుషులకైనా ఉంటాయి స్త్రీలకైనా ఉంటాయి, ఈ దోషాలన్నీ పోయి అఖండ సౌభాగ్యం వస్తుంది, ఈ జన్మ కాదు జన్మ జన్మాంతరము అఖండ సౌభాగ్యం వస్తుంది, ఆ జన్మాంతము వాళ్ళు సుఖాలు అనుభవించి వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళ పుణ్యం వల్ల సుఖాలు అనుభవించి వాళ్ళ పితృదేవతలు కూడా దీనివల్ల ఉద్ధరించబడి శాశ్వతంగా రుద్రుడి సాన్నిధ్యాన్ని పొందుతారు। రుద్రుడు అంటే అసలు దుర్లభమైన వాడు, ఆయనను పొందడానికి సాధ్యం కానివాడు, దుఃఖానికి దుఃఖం కలిగించేవాడు, భయానికి భయం కలిగించేవాడు రుద్రుడు, రుదం ద్రావయతి ఇది రుద్ర, దుఃఖానికి కూడా దుఃఖం కలిగించేవాడు ఆయన రుద్రుడు। అట్లా ఈ శ్రావణ మాసంలో
శివారాధన అందరూ కూడా యథాశక్తి చేసుకునేందుకు ప్రయత్నించండి. దీనికి కుల మత జాతి వర్గ వర్ణ లింగ భేదం లేదు. ముఖ్యమైన విషయం మీ యొక్క భక్తి ఏ ప్రధానం. ఇదొక నియమాలు అంటారా, నియమాలు. మాంసాహారం ఎలాగూ చాలామంది తీసుకోరు ఈ శ్రావణ మాసంలో, అది తప్పితే మిగతా నియమాలు ఏమీ లేవు. ఏటి సూతకాలు, పురిటి మహిళలు, ఈ యొక్క శౌచ అశౌచాలు ఉండేవాళ్ళు శివనామ స్మరణ చేసుకోండి. పూజ చేయలేనప్పుడు శివుణ్ణి స్మరించుకోవచ్చు. శౌచానికి దానికి దేవుడి స్మరణకు సంబంధం లేదు. మీకు మనసులో బాధ లేకపోతే, మీకు అటాచ్మెంట్ లేకపోతే పరమేశ్వరుని స్మరించండి. అలాగ చేసుకోవచ్చు ఈ పూజ. అయితే ఈ యొక్క పూజకు ఉండే ఒక చిన్న పద్ధతి ఏమంటే, శ్రావణ మాసం ప్రారంభమైన పాడ్యమి రోజు మీ ఇంట్లో ఉండే శివుడి చిత్రపటం కానీ శివలింగం కానీ ముందు పూజ చేసుకొని నిత్య పూజ పరమేశ్వరుడికి సంకల్పం చెప్పండి. స్వామి, మేము ఈ శ్రావణ మాసం అంతా శివానుష్ఠానం అంటారు దీన్ని, శ్రావణ శివానుష్ఠానం అంటారు శైవంలో. ఈ శ్రావణ శివానుష్ఠానం చేస్తాము, చేసేందుకు మాకు శక్తిని ప్రసాదించండి అని చెప్పి గణపతిని, చండికేశ్వరుణ్ణి, భైరవుణ్ణి వీళ్ళని ప్రార్థించి వాళ్ళ అనుమతి తీసుకొని, మీకు దగ్గరలో కనుక శివాలయం ఉంటే ప్రతినిత్యం కూడా శ్రావణ మాసం అంతా ప్రతినిత్యం కూడా రెండు పుట్ల పోండి. ఆఫీసు షెడ్యూల్స్, స్కూల్ షెడ్యూల్స్, ఏమన్నా బిజినెస్ షెడ్యూల్స్ వల్ల రెండు పూట్ల సాధ్యం కాని వాళ్ళు ఒక్క సోమవారం కానీ శుక్రవారం కానీ పోయిరండి. అది కూడా మాకు సాధ్యం కాదు. మాకు క్యాంప్స్ ఉంటాయి, అవుట్ స్టేషన్స్ విజిట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళు, ఇరుపక్షాల్లో వచ్చే త్రయోదశి అంటే పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే త్రయోదశిలో పోయిరండి. అది తప్పితే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోండి. శివుడికి యథాశక్తి అభిషేకం చేయించుకోండి మీకు వీలైతే. కొన్ని కొన్ని చోట్ల లింగాలు పెట్టేసి అందరూ నీళ్ళు పోస్తూ అంటారు. అట్లా అవకాశం ఉంటే మీరు ఒక చెంబు నీళ్ళు పోసి, బిల్వదళం దొరికితే, ఏక బిల్వం శివార్పణం అన్నారు కదా, ఒక బిల్వాన్ని కింద ఉండేదాన్ని రెమ్మను తుంచేసి శివలింగం మీద పెట్టండి. బిల్వదళం దొరకకపోతే దానికోసం అడవులు పట్టుకొని పోయి ఎత్తకొద్దు. దొరికే పుష్పాలే తొడిమ తుంచేసి శివలింగం మీద పెట్టి నమస్కారం చేసుకోండి. ఇట్లా యథాశక్తి శ్రావణ మాసం అంతా శివ పూజ చేసుకునేవాళ్ళు. మరీ విశేషంగా మేము శ్రావణ మాసంలో ఇంకా చెయ్యాలనుకుంటున్నాం. మాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, టైం ఉంది, ఇంట్లో కూడా పరిస్థితి సెట్గా ఉంది. మేము ఎట్లా చెయ్యాలనుకునే వాళ్ళు, మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక ఇసుక దొరికితే, మంచి ఇసుక లేదా పుట్టమన్ను దొరికితే తెచ్చుకోండి. ఇసుక అయితే తొక్కకుండా తీసుకొని వచ్చి దాన్ని జల్లి పట్టుకొని శుభ్రం చేసుకోవాలా. పుట్టమన్ను అయితే పుట్టకు పూజ చేసి నాగరాజు అనుమతి తీసుకొని కొంచెం ఒక గుప్పిడి దోవుకుంటే చాలు. మరీ ట్రాలీ మైన్ తీసుకురావద్దు, ట్రాలీ మైన్ చేస్తే పుట్ట ఉండదు అసలు. తీసుకొని వచ్చి ఆ ఇసుకతో కానీ ఈ పుట్టమట్టితో కానీ లింగాన్ని చేసి నెలంతా కూడా బిల్వార్చన పుష్పార్చన చేసి ప్రతినిత్యం దీపధూప నైవేద్యం పరమేశ్వరుడికి అన్నప్రసాదం చాలా విశేషం. శివుడికి ప్రసాదం లేదని చెప్తున్నారు కొంతమంది, అది శుద్ధ తప్పు. శైవాగమంలో పరమేశ్వరుడికి చాలా రకాల నైవేద్యాలు ప్రసాదాలు పేర్కొనబడ్డాయి. అందులో ముద్గాన్నం అంటే పులగం, పొంగలి, పెరగన్నం, ఈ రెండు చాలా విశేషం స్వామికి. ఈ ప్రసాదాలు ఏవైనా చేసి పెట్టండి, శివాలయాలలో పంచండి. అది లేదంటే ఎవరైనా ఆకలితో ఉండే వాళ్ళకి పంచండి. ఇలా ఆడవాళ్ళకైతే 5 రోజులలో ఇబ్బంది వస్తే పూజ కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు ఇళ్ళల్లో, అది ఎవరి కట్టుబాటు వాళ్ళది, రెండూ కరెక్టే. అయితే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, పూజ చేసుకొని వాళ్ళైతే మీ భర్త నామస్మరణ చేసి స్వామికి అర్చన చేసుకోవచ్చు, బయటికి పోయి చేసుకోవచ్చు. ఇంట్లో చేయని వాళ్ళకి నేను చెప్తుంది, బయటికి పోయి చేసుకోవచ్చు. శివాలయానికి పోయి స్నానం చేసి, పొద్దున్నే లేచి స్నానం చేసి, ఎవరిని ముట్టకుండా తల స్నానం చేసి శివాలయానికి పోయి చేసుకొని వచ్చి కాఫీ తాగాల. కాఫీ తాగి పోకూడదు ఇంట్లో 5 రోజులలో ఇబ్బంది ఉన్నవాళ్ళు. లేదు 5 రోజులలో కూడా మాకు నిత్య పూజకు ఇబ్బంది ఏం లేదు అనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఎట్లా మీరు పాటించుకుంటారో అట్లా పాటించుకొని చేసుకోవచ్చు. కానీ ఈ శ్రావణ శివానుష్ఠానం చేసి చూడండి. శివానుగ్రహం వల్ల ఒకటేంటి, అన్ని కష్టాలు తీరుతాయి. లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది, ఎందుకంటే ఈశ్వరుడు చెప్తేనే ఎవరైనా మనల్ని అనుగ్రహించేది. మన ఇష్టదేవతలతో సహా ఆయన సర్వదేవతాత్మకుడు, సర్వదేవతలను శాసించేవాడు.
అందరినీ కూడా నియమించేవాడు, అందరిలో అంతరాత్మగా అంతర్యామిగా ఉండి ప్రకాశించేవాడు శుద్ధ చైతన్య స్వరూపుడు పరమశివుడు. కష్టమేం కాదు, దీనికి డబ్బులేం ఖర్చు కావు. వీలున్నంత వరకు మాత్రం అందరూ ఈ శ్రావణ శివానుష్ఠానం చెయ్యండి. శ్రావణ శుద్ధ పాడ్యం నుంచి మొదలుపెట్టి శ్రావణ అమావాస్య వరకు చెయ్యండి. మాకు ఓపిక ఉంది అంటే రేపు వచ్చే భీమ అమావాస్య అంటే జ్యేష్ఠ అమావాస్య నుంచి మొదలుపెట్టి శ్రావణ అమావాస్య వరకు చెయ్యండి. ఖచ్చితంగా మనకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరమేశ్వరుడు పరిష్కరించి తీరుతాడు. మన యొక్క కుటుంబాలు జీవితాలు బాగుపడతాయి, దేశము శాంతిగా సుభిక్షంగా ఉంటుంది. అందరూ కూడా యథాశక్తి చేయండి శివారాధన, మీకు ఎలా దోస్తే అలా చేయండి, చేయించండి, శివానుగ్రహానికి పాత్రులు అవ్వండి. అందరూ చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా ఆ పరమశివుడు చేసేందుకు శక్తి ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. హరే శ్రీనివాస. కృష్ణార్పణ వస్తు.